ప్రైజ్ దలాడ్ మహాఘనుడును పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న ప్రియులైన మీ అందరికీ దేవుని శావకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా రాత్రికాలం చక్కగా విశ్రాంతి తీసుకొని ఉదయకాలమునే ప్రభువు కృపను బట్టి లేచి ప్రార్థనాపూర్వకముగా వాక్యము విని మీ కార్యక్రమములను కొనసాగిస్తున్నారా ప్రతిదినం క్రమము తప్పకుండా మనము లేచిన వెంటనే ముందు మోకరించడం నేర్చుకోవాలి దేవుని పిల్లలుగా మనము మన యొక్క ఉదయకాలపు కార్యక్రమములు లేవగానే మంచము దిగగానే ముందు మోకాళ్ళు వంచడం దేవుని పిల్లలు అలవాటు చేసుకోవాలి ఆ తరువాయి చక్కగా వాక్యాన్ని వినడం లేక ధ్యానించడం కొనసాగించి మన కార్యక్రమాలలోనికి వెళ్ళాలి రాత్రి వేళ మరలా మనం పండుకునేటప్పుడు కృతజ్ఞతాస్థుతులు ప్రభువునకు చెల్లించి చక్కగా మనం నిద్రిస్తే ప్రభువు మనతో చక్కగా కలల ద్వారా దర్శనాల ద్వారా స్వప్నాల ద్వారా ప్రభువు మాట్లాడతాడు అట్టి అనుభములోనికి ప్రభువు మనలను నడిపించునుగాక ఆమెన్ రండి ఈరోజు దేవుని వాక్యమును చదువుకుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం కీర్తనల గ్రంథము ముప్పయవ కీర్తన ఏడవ చరణం యహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి నీ ముఖమును నువ్వు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని ప్రార్థన ఆశ్చర్యకరుడా జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినము వాక్యము వినే భాగ్యాన్ని మాకిచ్చినందుకు స్తోత్రాలు వాక్యం వింటున్న బిడ్డను దీవించండి వారిని బలపరచండి ఆత్మీయతలు చక్కగా ఎదుగునట్లుగా ఫలభరితమైన నీ కృప అనుగ్రహించండి అపవాది మమ్ములను లోకాషలలోనికి పోయి మేము ఆత్మీయతలు ఎదగకుండా మమ్ములను బలహీనపరుస్తున్నాడు ప్రభువా మీ రాకడకు మేము సిద్ధపడాలి అంటే మా అంతరంగ పురుషుడు బలపరచబడాలి కనుక వాక్యము చేత దినదినము మమ్ములను బలపరచండి కుటుంబాలకు క్షేమమును అనుగ్రహించండి మారు మనసును పశ్చాత్తాపమును రక్షణ అనుభవమును నీ ప్రజలకు దయచేయండి మీ సిలువ మరణమును నిత్యము జ్ఞాపకము చేసుకుంటూ మీలో సాగే గొప్ప కృప దయచ్చేయండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా మనము చదువుకునిన కీర్తనల గ్రంథము ముప్పైవ కీర్తన ఏడవ చరణములో రెండు శ్రేష్టమైనటువంటి విషయాలను దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు ఒకటి నీవు దయగలిగి నా పర్వతమును స్థిరపరచితివి అని రెండవది నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ లేఖనములో నా పర్వతమును అనే మాట పర్వతము అంటే అది అక్షర సంబంధమైన మాట కాదు అలంకార భాషగా వాడబడినటువంటి పదము పర్వతము అనేది తన యొక్క కుటుంబమును గుర్చి మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథములు పర్వతము లేక కొండ అనేది కుటుంబమును గూర్చి లేక వంశమును గూర్చి వాడబడిన పర్యాయ పదము దావీదు భక్తుడు దేవుని సన్నిధానములు దయగలిగి నీవు నా పర్వతమును స్థిరపరచెతివి అంటే నీ దయ వలన నా కుటుంబమును స్థిరపరిచావు అని అర్థం లేక నా యొక్క వంశమును స్థిరపరిచావు అని అర్థం కనుక దావీదు జీవితములో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు చేసిన పాపమును బట్టి కుటుంబం అంతా కూడా దేవుడు తుడిచివేయలేదు వాస్తవానికి దావీదు పాపమును బట్టి కుటుంబాన్ని దేవుడు తొలగించాలి కానీ తొలగించకుండా సింహాసనము మీద నీకంటూ ఒక కుమారుడు ఎప్పుడు ఉంటాడు ఆ సింహాసనాన్ని నేను తొలగించను అని చెప్పి వాగ్దానాన్ని దావీదునకు అనుగ్రహించాడు ఆ వాగ్దానమును బట్టి నేటికి దావీదు కుటుంబీకులలో ఒక వ్యక్తి ఆ యొక్క రాజ్య పరిపాలన చేయు యోధా సింహాసనము మీద ఆస్యనుడై ఉంటున్నాడు దేవుని లేఖనాలను బట్టి దావీదు బలహీనుడై పడిపోయినప్పుడు అపవిత్రునిగా జారిపోయినప్పుడు దేవుడు దావీదుని తొలగించలే సౌలునకు కృప కొట్టివేసినట్లుగా కొట్టివేయలేదు సొలోమోనును దేవుడు ఏర్పరచుకొని దావీదు యొక్క కుటుంబమును సొలోమోను చేత స్థిరపరిచాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రియులారా మన ఆత్మీయ జీవితములో మన కుటుంబాలు మన వ్యక్తిగత జీవితాలు ఎన్నో పర్యాయాలు తుఫానుల లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వరదలు లాంటి శ్రమలు ముంచెత్తినప్పుడు నిందలు లాంటి గాలులు వీచినప్పుడు మనము అల్లల్లాడిపోయాం స్థిరపరచబడలేక త్రుట్టిల్లిపోయాం కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కొంతమంది తమ స్థానాలను విడిచి వేరే ప్రాంతానికి కదిలిపోయారు అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మనయందు దయగలిగినవాడు ఈరోజున మనమిలా ఉన్నాము అని అంటే కేవలం దేవుని కృపయే ఎందుకంటే అపవాది అనేక మందిని పడుతున్నాడు పేతురుతో ప్రభు అంటాడు అపవాది నిన్ను కోరుకుంటున్నాడు జల్లిడపడుతున్నాడు కానీ నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను అంటాడు నిజమే ఆయన మన కొరకు విజ్ఞాపన చేయకపోతే ఆయన తండ్రి వద్ద ఉండి మన కొరకు ప్రార్థించకపోతే అపవాది ఎప్పుడో మనల్ని ఈడ్చి పడవేసేవాడు ఈరోజున ఇలా నిలబడ్డాము అంటే దేవుని కృపే నా మట్టుకు నేను చెప్పగలను నా యోగ్యత ఏదీ లేదు నా చదువు నా యొక్క తెలివి లేక నా యొక్క బలము నాకున్న పరిస్థితులు ఏదీ కూడా ఈరోజున యోగ్యమైనవి కావు ఈరోజున కోవైడ్ దేశమునందు స్థిరపడి నాలుగు సంఘాల పరిచర్య నడిపించడానికి లేక తగిన కృపను ఆయన అనుగ్రహించడానికి కేవలము ఆయన దయే ఏ పాటి వారము మనము చాలాసార్లు అతిశయపడుతూ ఉంటాం నా ఉద్యోగం తెలుసా నా జీతము తెలుసా నాకున్న జ్ఞానము తెలుసా నా కింద పనిచేసేవారు తెలుసా మా కుటుంబము తెలుసా అని ఏవేవో ఎర్రి మాటలు మాట్లాడుతూ ఉంటాం ప్రియులారా ఇవన్నీ దేవుని దృష్టిలో పనికిరానిటువంటి చెత్త ఆయన కనికరమే లేకపోతే మన బ్రతికేమిటి గొప్ప గొప్పవారు ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతున్న దినాలివి మనము ఇలా సజీవులుగా ఉన్నాము అంటే ఇది కేవలం దేవుని కృపయే అది ఎన్నడూ మరచిపోవద్దు గర్వపడి నాశనాన్ని కొని తెచ్చుకోవద్దు మన జీవితంలో ఏదైనా ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది అంటే ఒక మేలుని మనం పొందుకున్నాము అంటే దది దేవుని దయ అని ఎన్నడూ కూడా మరచిపోవద్దు ఆయన కనికర సంపన్నుడు అందును బట్టే మన ఎడల చూపుతున్నాడు గత ముందు దినాలలో మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం ఆయన కోపము నిమిషము మాత్రమే గాని ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉంటుంది అని దేవుని లేఖనాన్ని బట్టి ఆయన కోపపడినా కూడా వెంటనే నా పిల్లల పైన కోపము చూపానే అయ్యో వాళ్ళు నా దగ్గరే కాకపోతే ఇంకెక్కడికి వస్తారు అని చెప్పి దయగలిగి మనల్ని వెంటనే సేరదీస్తాడు ఆయన కరుణ సముద్రము గంటివాడు దేవుని పిల్లలుగా నీకున్న శ్రమను బట్టి నీకున్న శోధనను బట్టి నీకున్న ఇబ్బందులను బట్టి ఎన్నోసార్లు అపవాది నిన్ను కదిలించడానికి ప్రయత్నించిన సమయాలను బట్టి నీవు కదిలిపోయుంటావు జారిపోయుంటావు విశ్వాస జీవితములో నుండి పరిశుద్ధతలో నుండి ప్రార్థన జీవితములో నుండి సహవాసములో నుండి త్రుట్టిల్లిపోయి ఉంటావు అయితే ప్రభువు దయగలిగిన వాడు గనుక ఆయన పాదాలు పట్టుకుని నన్ను నీవే స్థిరపరచాలి అని కోరినప్పుడు ఖచ్చితముగా నిన్ను ఆయన కథలని బండవలి స్థిరపరుస్తాడు నిన్ను ఆయన తిరిగి నిలబెడతాడు ఎక్కడ పడిపోయావో ఎక్కడ త్రుట్టిల్లిపోయావో ఏ విషయములో నీవు పోగొట్టుకున్నవి మరలా జ్ఞాపకం చేసుకుంటున్నావో ఆ విషయాల ఎందు తిరిగి నిన్ను స్థిరపరచగల సమర్థుడు ప్రభువు ఆయన కసాధ్యమైనది ఏదీ కూడా లేదు ప్రియ సోదరుడా సోదరి మనము చేయవలసింది ఏమిటి అంటే ప్రభువు పైన సంపూర్ణముగా ఆనుకోవాలి ఆయన మన కార్యములను చేయగలడు అని మన యొక్క పరిస్థితులను మార్చగలడు అని ఆయన ఎందు విశ్వాసముంచాలి నీ విశ్వాసము నీ జీవితములో అద్భుతమైన కార్యములు జరిగేదట్లుగా మారుస్తూ ఉంది ఈరోజున మనలను మన కుటుంబములను స్థిరపరచగలిగినవాడు మన ఆత్మీయ జీవితాన్ని కట్టగలిగినవాడు మనమున్న స్థలములోనే మనలను తల ఎత్తుకునేదట్లు చేయగలిగినవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే గనుక ఆయనందు విశ్వాసముంచి కొనసాగుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆ మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనందరికీ సదాతోడయ్యుండి నడిపించునుగాక